నమస్తే భయ్య, ఆంధ్ర మంచి గారు. సో బేసిక్గా భయ్య, అయ్యాలి వీడియో రెండు వరకు చూడండి. ఎందుకంటే మీరు బయటకి పండగ రోజున ఎప్పుడన్నా పోయారంటే సినిమాలు చూద్దామని చాలా సినిమాలు ఉంటాయన్నమాట. ఒకటేసారి 10 12 లాంచ్ అయితే ఏది ఎప్పుడు చూడాలో అర్థం కాదు. సో టాక్ను బట్టి సినిమాకి వెళ్తాం అనమాట. నైట్ ఫోన్ల విషయంలో అలా ఉండదు, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే కమల పిల్లలు ఎట్ట అయితే ఓటేలా ఉంటారో 10 మంది కంటే 10 మంది అట్టనే ఉంటారు అనమాట కమల పిల్లలు అందరూ. స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా అలా అనమాట. ఓ 30,000 రేంజ్ పెట్టుకున్నారంటే కమల పిల్లలాగా ఒకటే ప్రైస్ రేంజ్, అన్ని ఫీచర్లు ఒకటే ఉంటాయి. కామన్గా ఏది కొనాలో అర్థం కాదు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. వీడియో రెండు వరకు చూడండి, కొన్ని చెప్తా. మీరు వరస్ట్ స్మార్ట్ ఫోన్ అనేది సెలెక్ట్ చేసుకోరు అనమాట. అదేంటో తెలియాలంటే వరకు చూడండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీ స్క్రీన్ సైజ్ ఎంతో చెప్పండి. నాది 6.7 inch అనమాట. మీదంతా చెప్పండి, నేను తెలుసుకుంటే అందరూ గుండె తెలుస్తాను భయ్య. వీడియో లైక్ చేయండి, మంచిగా అనిపిస్తుంది. ఇంకా మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది, గుండెల్లోంచి మంట రగులుతుంటుంది. అరే చెయ్య, ఇంకా గట్టిగా చేయరా వీడియోని. భయ్య మీకు తెలిసిందే, చేపల మార్కెట్ లో రకరకాల చేపలు ఉంటాయి, అండ్ రకరకాల చేపలకి రకరకాల ప్రైసింగ్ అనేది ఉంటుంది. బట్ స్మార్ట్ ఫోన్స్ లో అలా ఉండదు, రకరకాల కంపెనీలు ఉంటాయి, బట్ అన్ని సేమ్ ఫీచర్లు ఉంటాయి. దరిద్రం ఏంటంటే సేమ్ ప్రైస్కి అమ్ముతారు అనమాట. సో ఇదే దరిద్రం అనమాట. అండ్ మీరు ఈ దరిద్రం నుండి తప్పించుకొని అండ్ మీరు ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య ఎప్పుడు కూడా అమావాసకో పౌర్ణంకో నేను కూడా బతికే ఉన్నారే బాబు, ఇక్కడ నేను ఉన్నాను రా భయ్, నేను కూడా ఈ మార్కెట్లో దందా నడిపిస్తున్నా అని చెప్పే కంపెనీలను మీరు తీసుకోకండి. ఎగ్జాంపుల్గా చెప్తా, నోకియా అండ్ ఆసూస్. ఆసూస్ గేమింగ్ ఫోన్ లాంచ్ చేస్తే తోపులు ఉంటాయి, కీకులు ఉంటాయి అని చెప్పి అనగాకండి. ఎందుకంటే అమావాసకో ఫోన్ లాంచ్ చేసే నాకు తెలియదు. అండ్ నోకియా గురించి అంటారా, అప్పుడు ఎప్పుడో లాంచ్ అయింది, మైక్రోసాఫ్ట్ వచ్చి కంపు చేసింది, దాని తర్వాత ఫోన్లు ఏం బాగుంటలేవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ సేల్ వాల్యూ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కొనుక్కున్న వాడిన తర్వాత అమ్మాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపిడు, కొనాలని చూపిడు, చాలా తక్కువ వాల్యూ వస్తుంది. దాని తర్వాత మార్కెట్లోకి ఏదైనా కొత్త ఫోన్ రాగానే అరే నేను కొనుక్కుంటా, నేను కొనుక్కుంటా, ఫీచర్లు తోపునే గిరాకునే సూపర్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా కంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు చూసుకోండి, మోటో ఉంది. మోటో చాలా ఇయర్స్ తర్వాత మంచి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తుంది, బట్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో కంపాక్ట్ స్మార్ట్ ఫోన్, దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఫీచర్స్ పరంగా లోడెడ్ ఉంది, భయంకరమైన హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కెమెరా అసలు 47-50 degrees కూడా వెళ్ళిన స్మార్ట్ ఫోన్ అనమాట. ఎందుకంటే కొత్త కంపెనీస్ కానీ లేకపోతే కంబ్యాక్ స్మార్ట్ ఫోన్కి ఏంటంటే లాసుల వల్ల లేకపోతే మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవ్వటం వల్ల ఓవరాల్ స్టాఫ్ అండ్ అంతేకాకుండా పీపుల్ సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు అనమాట. ఎందుకంటే సాఫ్ట్వేర్ పరంగా బగ్స్ కానీ లేకపోతే ఓవరాల్గా తలనొప్పులు ఉంటాయి. కంపెనీలు చెప్పన, యూఫోరియా, లియకో, ఈ పర్టికులర్ కొత్త స్మార్ట్ ఫోన్స్లోంచి తీసుకున్నారంటే ఏమవుతుందంటే బగ్స్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ మోడల్ అనేది చాలామంది టెస్ట్ చేసి చెక్ చేసుకొని అండ్ రివ్యూస్ చూసి తీసుకుంటేనే మీకు మంచి ఆప్షన్ అనేది వస్తుంది, లేకపోతే బొక్క పెట్టుకోవడం భయ. నేను పర్సనల్గా సఫర్ అయింది యూఫోరియా స్మార్ట్ ఫోన్ తోటి అనమాట. చాలా దిమాగ్ ఖరాబ్ చేసింది. స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు మీకు ఫీచర్లు అండ్ ఓవరాల్గా ఒక ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఇంకోటి మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే సర్వీస్ సెంటర్స్. మనకి దగ్గరలో ఏదైతే సర్వీస్ సెంటర్ కంపెనీ ఉందో దాంట్లో మీకు కావాల్సిన ఫీచర్స్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా ఊరుకులాడుకుంటూ నడుచుకుంటూ పోయి డింగ్ డింగ్ అనుకుంటా మనకి ఇచ్చేసారే బాబు చూడరా బాబు అంటే అయిపోయింది. ఎందుకంటే యూఫోరియా స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో నేను ఇందాక చెప్పింది అది నాకు దిమాగ్ ఖరాబ్ చేసింది. నా జీవితంలో మైక్రోమాక్స్ అండ్ యూఫోరియా కంపెనీ జోలికి నేను ఇంకా జీవితన్నారే దన్నవరా స్వామి అని చెప్పిన సిచ్యువేషన్స్ నాకు వచ్చింది. ఎందుకంటే జస్ట్ బికాజ్ ఏదో మెమరీ ఇష్యూ వచ్చింది అండ్ నేను ఇక్కడ నుంచి శంషాబాద్కి రోజుకు 3-4 సార్లు పోయినా అనమాట. ఎందుకంటే జస్ట్ బికాస్ వాడు జైల్లీ చేయడు అండ్ ఫోన్ చేస్తే వాడు ఎత్తడు. నేను వరే అయిందారా బాబా, అయిందారా బాబా అని అడిగి అటు ఇటు తిరిగి 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 అలసిపోయి ఈ పర్టికులర్ పాయింట్ అనే నెత్తి ఉండాలి పోయి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఇప్పుడు పోయిన సంవత్సరం లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్ ఉంది, అదే సేమ్ ప్రైస్కి ఈ సంవత్సరం లాంచ్ అయిన మిడ్ రేంజ్ ఉంది. లైక్ లెట్స్ సే ఇప్పుడు గూగుల్ పిక్సెలే ఉంది అనుకోండి, 5 ఏదో ఒకటి సంథింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏది తీసుకోవాలి, ఆండ్రాయిడ్లో అయితే సంవత్సరానికి క్రితం లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకోండి, ఐఓఎస్ అయితే 2 సంవత్సరాల క్రితం లాంచ్ అయిన ఫోన్ అయినా తీసుకోండి, iPhone 8 లేకపోతే 7, 6 అవి తీసుకోకాకండి. అవన్నీ దిమాగ్ ఖరాబ్, అవన్నీ మీకు తీసేస్తున్నాయి, మోడల్సే తీసేస్తుంది, కంపెనీ ఎత్తే వాటిని ఎత్తేస్తుంది. మిడ్ రేంజ్ ఫోన్ కంటే హై ఎండ్ స్మార్ట్ ఫోన్ 1 ఇయర్ ది బెస్ట్. ఎందుకంటే సింపుల్ భయ్య, సాఫ్ట్వేర్ అప్డేట్ 1 సంవత్సరం తగ్గిద్దనే కానీ బట్ ఫీచర్స్ పరంగా మీకు ఓవరాల్గా మీకు వచ్చే క్వాలిటీ పరంగా చూసుకుంటే మిడ్ రేంజ్తో పోలిస్తే ఫ్లాగ్షిప్ అనేది చాలా బాగుంది. మార్కెట్లో ట్రెండ్ అందరు ఇది కొంటురు అండ్ లేకపోతే అందరు ఇది బాగుంది అంటున్నారని చెప్పి అది తీసుకోకండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి రీసెర్చ్ చేస్తే మీకు ఏ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ ఏందులో బాగుంటుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. నాకు కెమెరా అనగానే ఫస్ట్ లైక్ బాగా గుర్తొచ్చేది వివో. ఓఎస్లా ఏదన్నా భయంకరంగా ఫీచర్లు ఇచ్చేది ఏదైనా ఉందంటే మనకి ఓపో కలర్ ఓఎస్ అండ్ అంతేకాకుండా మీకు ఓవరాల్గా చూసుకుంటే శాంసంగ్ 1 UI అండ్ మీకు బ్యాటరీ పరంగా ఓవరాల్గా అన్నింటిలో బాగుండేది మోటరోలా. వీడియో బాగా ఉండాలంటే ఐఫోన్, బ్రాండింగ్ ఉండాలంటే ఐఫోన్ అండ్ శాంసంగ్. మీకు ఆల్ ఇన్ వన్ గా కావాలనుకుంటే మిడ్ రేంజ్, మీకు ఏదైతే మేజర్ ఫీచర్ టార్గెటింగ్ ఉందో దాంట్లో చూసుకోండి, దాంట్లో మిడ్ రేంజ్ అన్ని ఉన్నవి చూసుకోండి. మీకు అన్ని ఫీచర్లు కావాలి అంటే ఏదో దాంట్లో తగ్గుతుంది భయ్య. ప్రతి స్మార్ట్ ఫోన్ ఏది పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు,
మీ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసే ఏదైతే ఫోన్ ఉంటుందో అదే టోప్ తురుం కాని మీలాగా పర్ఫెక్ట్ అనమాట. దిమాగ్ ఖరాబ్ చేసుకోగాకండి. యూట్యూబర్లు చెప్పినను లేకపోతే ఎక్కడో షాపు పోతే వాడేదో చెప్పిండను మీరు తీసుకొని, అరే వాడు చెప్పిండని తీసుకుని అనవసరంగా నా జీవితం అంతా ఖరాబ్ చేసుకున్నా 30,000 బొక్క. ఎందుకంటే నేను పర్సనల్ గా ఫేస్ చేసింది యూఫోరియా తోటి కానీ లేకపోతే మైక్రోమాన్ స్మార్ట్ ఫోన్స్ తోటి కానీ నోకియా లూమియా స్మార్ట్ ఫోన్స్ తో కానీ నేను పర్సనల్ గా వాళ్ళు వీళ్ళు చెప్పింది విని నా ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. ఎక్స్పీరియన్స్ స్పీక్స్ బెటర్ దాన్, ఇంకా దాని తర్వాత నాకు తెలియదు, మీరే ఫీల్ చేసుకోండి. సో ఇది వై ఓవరాల్గా ఈ వీడియో మనం ఇస్తే లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం, అందుకు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు గ్యారెంటీ నచ్చుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.